మాటలు ఇవి కూడా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకు దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది కొత్త రాబోయే ప్రభుత్వం. ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చేయరు, తప్పు చేయకూడదు కూడా. ఇంకా మీరు ఒక్క అవకాశం ఇస్తే, మీరు ఒక్క అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్థాయికి పట్టుకెళ్ళిపోయారో తెలుసు. ఇంతమంది యువతీ యువకులు ఉన్నారు, మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తా ఉంది. దున్నపో తీనిందండి అని చెప్పి మనచెంపు తీసుకురండి, దున్నపాలు బితుకుదాం అన్నట్టు ఇట్లా ఉంది వాళ్ళు చెప్పే అభివృద్ధి. అభివృద్ధి మాకైతే కనిపించట్లా, లేదండి. ఇంతమంది ఈ రోజున జనసేన సభకి రారు. నిజంగా ఒకటే దీనికి సిగ్నల్, దీనికి నిజంగా వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా ఉండుంటే ఈ రోజున వారాహి నాలుగో విడత యాత్రకి, మొదటి నుంచి ఇది నాలుగో విడత యాత్రకి ఇంత అశేష జనస్పందన ఉండదు. నిజంగా జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నాకు ఉన్న బాధల్లో ప్రతి రాజకీయ వాళ్ళు వచ్చి జగన్ లాంటి వాడు కొత్త తరం నాయకుడు కూడా వచ్చి ఇంకా మేము ఇసుక నమ్మేసుకుంటాం. మొన్న మధ్యన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నోటి దాకా వచ్చింది చెప్పాలి, ఈ వ్యక్తికి ఇంకెంత ఎంత డబ్బులు అవసరం సార్ అని. వాళ్ళ నాన్నగారి హయాంలో వాళ్ళు చెప్పడం లక్ష కోట్లను ఇవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ రూల్ ప్రూవ్ అయింది, దాదాపు ఒక 14,000-18,000 కోట్లు ప్రూవ్ అయింది. ఎంత డబ్బు కావాలి వీళ్ళకి? నోటి దాకొచ్చి ప్రధానమంత్రి గారు చెప్దాం అనుకున్నా, నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ఈ దేశ ప్రధానమంత్రి గారికి జగన్ గురించి తెలియదా? తెలుసు. కానీ ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక ప్రజా ఆమోదంతో ఎందుకైన ప్రభుత్వాన్ని గౌరవించి తీరాలి కేంద్ర ప్రభుత్వం కూడా. అందుకని నాకు చెప్పడానికి ఇబ్బంది వేసి నాకు అనిపించింది. కానీ అలాగే నాకు అనిపించింది నా సినిమాలు ఆపేసినప్పుడు, మీకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లా, మీ దగ్గర డబ్బులు ఉండకూడదు. నా సినిమాలు ఎందుకు ఆపేయాలి? 5 రూపాయలు టికెట్లు పెట్టి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండకూడదు, పార్టీని నడపకూడదు. నాకు ఓకే అది. ఇన్ని సమస్యలున్నా ప్రధానమంత్రి గారు తెలిసి కూడా, కేంద్ర నాయకత్వంతో నాకు తెలిసి కూడా ఒక్క మాట మీరు జగన్కి చెప్పండి అని నేను ఏ రోజు కూడా అడగలా. నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఆత్మగౌరవం ఉంది, నేను తగ్గనట్లు. నా నేల ఇది, మా నేల ఇది, మా నేలలో మేమే పోరాడతాం, దేహీని ఎవరిని అడగం. తెలంగాణ నుంచి మొన్న మంగళగిరి నా సభలో ఉన్నాయని చెప్పి వస్తా ఉంటే దారిలో ఆపేశారు, 2,000 మంది పోలీసులను పెట్టారు. నేను వారిని ఒకటే అడిగాను, ఏ బేసిస్లో మీరు ఆపుతారని. అరే నేను బాపట్లో పుట్టినోండి, గుంటూరు జిల్లాలో పుట్టినోండి నేను. నా నేలకి నేను వెళ్తుంటే మీరెవరే ఆపడానికని అడిగాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం ప్రజాస్వామ్యాన్ని మనం గుర్తించకపోతే, ప్రజాస్వామ్యం తాలూకు బలాన్ని మనం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాం. మీరు పింగళి వెంకయ్య గారిని గుర్తుపెట్టుకోండి, ఆకలితో అలమటించి చనిపోయాడు. ఈ నేల పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎంత కష్టపడాలి, ఎంతమంది త్యాగజనులు మన కోసం వదిలేస్తే ప్రాణాలు మనం ఈ రోజున మనకి ఈ రోజున స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, ఇంకా నువ్వు బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు పవిత్ర రక్తానికి అని చెప్పి శేషేంద్ర గారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోండి. అంటే మనం ఇంకా బానిసగానే ఉంటాం, అధికారంలో ఉన్నవాడు అని మన బాస్ లాగా
ప్రజలే ప్రభువులు, మీరే బలవంతులు ఇక్కడ ప్రజాస్వామ్యంలో, మీరే బలవంతులు.